మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు కొరకు ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానము 40వ కీర్తన 4వ వచనము, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడి శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన కొరకు ప్రభువారు ఆశీర్వదించునుగాక. ఈరోజు కొరకే ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం ఏమిటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేటి ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులైన వారిని మనము రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి, దేవునిని నమ్ముకున్నవారు. ఇంకొకరు, దేవునిని అమ్ముకునేవారు. ఈరోజు మనము ఇటువంటి విశ్వాసులుగా ఉన్నాము. మనము దేవునిని నమ్ముకోగలిగినట్లయితే, ఆయనందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, ఆయనపై ఆనుకోగలిగినట్లయితే, అబ్రహాము ఏ రీతిగా అసాధ్యమైనటువంటి కార్యములు సాధ్యము చేయగలిగాడు, ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములను సాధ్యము చేస్తారు. దేవుడు విశ్వాసులమైన మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏమిటంటే విశ్వాసమే. అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసము అబ్రహామును నీతిమంతునిగా చేసిందట. అవును ప్రేమైన దేవుని బిడలారా, ఈరోజు వాగ్దానం ఉన్నటువంటి వారులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవునిని నమ్ముకోగలిగినట్లయితే, దేవునిపై ఆధారపడగలిగినట్లయితే, మనకంటే నీకంటే నాకంటే మనకంటే దాని లోకంలో ఎవరో కూడా లేరు. మనం ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాము, ఎందుకు ఆయన మనం నమ్ముకుంటున్నామంటే, ఆయన ద్వారా అసాధ్యమైన కార్యములను ఈ భూమి మీద మనము పొందగలగడానికే. తన యందు విశ్వాసం ఉంచు వారి కొరకు, తన యందు నమ్మిక ఉంచు వారి కొరకు ప్రభు చేసిన కార్యములు ఎంతో గొప్ప కార్యములు, ఎన్నో గంభీరమైన కార్యములు తన ప్రజల కొరకు ఆయన చేశాడు. ఈరోజు మనము కూడా అబ్రహాము వలె, అలాగే ఈ కీర్తన గ్రంథం రాసినటువంటి దావీదు వలె, మన దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే, మన దేవుని మనము నమ్ముకోగలిగినట్లయితే, ఈ భూమి మీద అసాధ్యమైన కార్యములు సాధ్యము చేయటము మనకు కూడా సాధ్యమే. కనుక ఇట్టి అసాధారణమైనటువంటి విశ్వాసమును మనము కలిగి ఉండి, దేవుని ప్రతి శ్రేష్టమైన ఆశీర్వదమును విశ్వాసము ద్వారా పొందుటకు ప్రభు మనందరికీ కృప చూపి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు, ఈ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి పెట్టండి. మేము మీ యందు నమ్మిక ఉంచి భూమి మీద ధన్యులుగా ఆశీర్వదించబడిన వారంగా, భూమి మీద మీ కొరకు ప్రత్యేకించబడిన వారముగా జీవించవచ్చు. మిమ్మల్ని ఈ భూమి మీద మహిమపరచుచు, మీ ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుతూ అనేకులకు దీవెనకరంగా మేము ఉన్నట్లుగా మమ్మల్ని మీరు బహుగా బహుగా ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆ